ఒక్కొక్కసారి పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలు పార్టీని ఇరకాటంలో పడేస్తాయి పార్టీలో ఉన్న నేతలను కూడా ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయి అంటూ ఉంటారు ఇప్పుడు అది చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీలో పరిస్థితి అదేనా అంటే అవునని అంటున్నారు కొంతమంది రాజకీయ విమర్శకులు కారణం ఏంటంటే తాజాగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు నియమించడం అలాగే సమన్వయకర్తలు ఏర్పాటు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కీలక బాధ్యతలు అప్పు అందరికీ ఓకే అందులో కొంతమంది సీనియర్లను కూడా పక్కన పెట్టారనే ప్రచారం జరిగింది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరొక అంశం ఏంటి అంటే పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం సంబంధించి ఎంత దూకుడుగా ఉన్న చంద్రబాబు గారు రాష్ట్ర అధ్యక్షుల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు అసలు కారణం ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు కొనసాగుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే తెలు తెలంగాణలో ఎల్లరామ కొనసాగుతారు ఇద్దరిని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు గారు అనే ప్రచారం అయితే జరిగింది సో ఇటువంటి నేపథ్యంలో పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులను అయితే వేగంగా నియమించేశారు కానీ రాష్ట్ర కమిటీ నియామక విషయంలో చంద్రబాబు గారు ఎటు ఎటువంటి నిర్ణయం తీసుకోక ఆందోళనలోను అయోమయంలో ఉన్నారా ఆ పరిస్థితి వచ్చిందా ఎందుకంటే ఇప్పటికే అచ్చెన్నాయుడు గారి పేరు తెర మీదకు వచ్చింది అలాగే తెలంగాణ నుంచి అరవింద్ గౌడ్ గారి పేరు కూడా తెర మీదకు వస్తుంది అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సిన అవసరం ఉంది కాకపోతే పార్టీ నాయకుల నుంచి అభ్యంతరాలు మాత్రం పెరుగుతున్నాయంట ఈ పేర్ల మీద అందుకే చంద్రబాబు గారు వెనకడుగు వేస్తున్నారు నియమి నియామకం విషయంలో అదే పార్లమెంటరీ ఇన్ఛార్జీల విషయంలో చాలా వేగంగా డెసిషన్ తీసుకొని ఎటువంటి ప్రచారం లీక్ అవ్వకుండా చాలా వేగంగా దూకుడుగా నియామకాలు అయితే జరిపేశారు అందుకని పెద్దగా ఎటువంటి వ్యతిరేకత పెరగలేదు తర్వాత వచ్చినా సరే వన్స్ ప్రకటించేశారు కాబట్టి ఇక్కడ చేసేదేం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారి కుటుంబానికి చెందిన జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నవాళ్ళు ఆ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఆయనకి ఏ పదవి కూడా ఇంకా కట్టబెట్టలేదు ఏ పదవి ఇస్తారు అనేది కూడా ఇంకా ఒక సందిగ్ధంగానే ఉంది సో ఇటువంటి విషయాల్లో చాలా క్లారిటీగా ఉంటానని చెప్పే చంద్రబాబు గారు హడావిడిగా నిర్ణయం తీసుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది అనేది అలాగే తెలంగాణలో కూడా పార్టీ అధ్యక్షుడు మార్పుకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పటికే అరవింద్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తుంది కాబట్టి మొత్తానికి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను లేదంటే సమన్వయకర్తలను నియమించేసినంత సులభంగా అక్కడ చూపించినంత జోరు రాష్ట్ర కమిటీలకు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుల నియామకం విషయంలో ఎందుకు చూపించట్లేదు అసలు ఇబ్బంది చివరికి ఎటువంటి తలనొప్పులు తెచ్చి పెడుతుందని ఆలోచించే చంద్రబాబు గారు వెనక్కి తగ్గుతున్నారు అనేది ఒక సందర్భంలో నారా లోకేష్ గారు వంటి ఇస్తున్న సలహాల మేరకు ఇప్పుడు ఇలాగే కంటిన్యూ చేసేద్దాం ఇప్పట్లో పార్టీ అధ్యక్షులు మార్చాల్సిన అవసరం లేదు అనే ఆలోచనలో కూడా అలాగే అచ్చెన్నాయుడు గారికి ఆ పదం ఇవ్వద్దు అని చెప్పి కొంతమంది తమ్ముళ్ళు ఆల్రెడీ చంద్రబాబు గారితో చర్చించిన నేపథ్యం కారణం ఏదైతే ఈ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక విషయంలో మాత్రం చంద్రబాబు గారు అయోమయంలో పడ్డారా అనేదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి